కలిగిరి మండలం రావులకొల్లు ఆశావర్కర్ పందిటి విజయమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయమ్మని అక్రమంగా తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆశావర్కర్స్ ధర్నాకు దిగారు. అధికారులకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ సీఏటీయు రాష్ట ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ విజయమ్మని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె అజయ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె విజయమ్మ, దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, జిల్లా నాయకులు మధుసూదన, మేరీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి పిహెసి రావులకొల్లు గ్రామానికి చెందినటువంటి ఆశా వర్కర్ని పందిటి విజయలక్ష్మిని ఆ ఊరి సర్పంచ్ వెంగప్ప నాయుడు, తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోటి పందిటి విజయలక్ష్మిని విధుల నుంచి తొలగించారు. ఒక ఆశా వర్కర్ని తొలగించాలనంటే ఆమె పనికి సంబంధించినటువంటి రికార్డుల్ని వెరిఫై చేయాలి, ఆమె పనికి సంబంధించి గ్రామ ప్రజలని ఎంక్వైరీ వేయాలి. కానీ వెంగప్ప నాయుడు దొంగ పద్ధతిలో అన్యాయంగా అక్రమంగా తనకి అనుకూలంగా ఉన్నటువంటి ఆయన చైర్మన్గా ఉన్నాడు విహెచ్ఎన్సీ కమిటీకి, ఆయనతో పాటు ఆ సెక్రటరీ మాత్రమే సంతకం చేశారు. అంగన్వాడీ వర్కరు వీఓఏలతో బలవంతంగా సంతకాలు చేయించి తనకి అనుకూలంగా ఉన్నటువంటి 10 మంది డ్వాక్రా మహిళలతో సంతకాలు పెట్టించి ఈమె పని బాగోలేదు అనేటటువంటి పద్ధతిలో కంప్లైంట్ చేశారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, 18 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పందిటి విజయలక్ష్మి ఈరోజే పని చేయకుండా ఎందుకు పోయిందని అడుగుతూ ఉన్నాం. ఓకే, రాజకీయ కక్ష సాధింపుతోటి వాళ్ళు ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే ఈ జిల్లా DM&HO ఎంక్వైరీ కమిటీ వేయాలి. వెంగప్ప నాయుడు విహెచ్ఎన్సీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్లో MLHP కానీ ANM కానీ మెడికల్ ఆఫీసర్ కానీ సంతకాలు చేయలేదు. ఎందుకు సంతకాలు చేయలేదని అడుగుతూ ఉన్నాం. అమ్మాయి నిజంగానే పనిచేయకపోతే హెల్త్ డిపార్ట్మెంటు ఆమెకు జీతం ఎలా ఇస్తుందని అడుగుతూ ఉన్నాం. ఈ నెలకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఆమెకి జీతం వచ్చింది. ఆమె సెల్ ఫోన్లో ఈ ఆశా యాప్ ద్వారా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంది. ఆమె రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యకి పాల్పడుతున్నటువంటి వెంగప్ప నాయుడికి అనుకూలంగా ఈరోజు ఎంక్వైరీ కమిటీ వేయలేదు DM&HO. ఈ రకమైన జరుగుతుంది ఆశా వర్కర్ మీద అని కమిషనర్కి సమాచారం ఇచ్చే పని చేయలేదు. ఇవన్నీ ఏమి లేకుండా ఏకపక్షంగా పందిటి విజయలక్ష్మిని తొలగించారు. పందిటి విజయలక్ష్మిని తిరిగి తీసుకునే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నాం. ఇది కేవలం జిల్లా వరకే కాదు, ఈ పోరాటాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం చేస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లందరినీ కూడా కమిషనర్ ఆఫీసు ముందు ముట్టడికి సిద్ధమవుతామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పందిటి విజయలక్ష్మి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. CMR చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్, గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. CMR షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.